నమస్తే వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా కొత్త వారం కొత్త స్టేట్ కొచ్చేసాం సో కొత్త గెటప్ ఇంతకి ఈ స్టేట్ ఎక్కడ ఉంది ఈ స్టేట్ పేరు ఏంటి అసలు ఈ స్టేట్ మన మ్యాప్ లో ఎక్కడ ఉంది చెప్పుకొని చూద్దాం అబ్బా అలా అడిగితే ఎలా మోనికా ఏదైనా చిన్న క్లూ ఇస్తే బాగుంటుంది అనే కదా ఇస్తాను ఈ స్టేట్ ఎక్కడ ఉంది అంటే మన ఇండియన్ మ్యాప్ లో మధ్యలో ఉంది మధ్యలో ఉందంటే మధ్యప్రదేశ్ అనే కదా అవ్వా కాదు మధ్యలోనే ఉంది కానీ దాని చుట్టూ ఏడు రాష్ట్రాలు ఆ బోర్డర్స్ టచ్ అవుతూ ఉంటాయండి ఒకవైపు మధ్యప్రదేశ్ ఇంకోవైపు బీహార్ ఇంకోవైపు మహారాష్ట్ర ఇంకోవైపు తెలంగాణ ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ అబ్బబ్బా ఎంత గొప్ప స్టేట్ ఇంతే కాదు ఈ స్టేట్ లో చాలా గొప్పతనాలు ఉన్నాయి అయితే ఫస్ట్ స్టేట్ పేరు చెప్పేస్తా స్టేట్ పేరు ఏంటంటే ఛత్తీస్గఢ్ ఈ స్టేట్ ని అందరూ ఛత్తీస్గఢ్ అంటారు గానీ గఢ్ కాదు ఛత్తీస్గఢ్ ఛత్తీస్ అంటే 36 హిందీలో 36 గర్ అంటే మనకు తెలిసిందేంటి ఇల్లు కానీ కాదు ఫోర్ట్ అన్నమాట సో 36 ఫోర్ట్లు ఉన్నాయంటండి ఛత్తీస్గఢ్ లో అందుకే ఆ ఊరికి అంటే ఆ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ అని పేరు వచ్చిందంట సో మరి ఈ వారం అంతా మనం ఎక్కడ ఉన్నాము అంటే ఛత్తీస్గఢ్ లో ఉన్నాం ఛత్తీస్గఢ్ లోని 36 ఫోర్ట్లు ఉన్నాయి కదా కానీ మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళంట ఇంకా 36 ఫోర్ట్లు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కనిపెట్టలేదు అంటండి ఇంకా టైం పడుతుందంట అదే పనిలో ఉన్నారంట అయితే వాళ్ళు ఫోర్ట్లు కనబడతారు నేనైతే ఈ వారం అంతా ఛత్తీస్గఢ్ లో ఉన్న మంచి మంచి రెసిపీస్ ని కనిపెట్టి మీకు నేర్పిస్తా సో మరి ఈ రోజు నేను ఫస్ట్ నేర్పించబోయే రెసిపీ పేరేంటో చెప్పనా వెరైటీగా ఉంటుంది రెసిపీ పేరు కుస్లీ మరి కుస్లీ అనేది ఒక మంచి స్వీట్ రెసిపీ అన్నమాట అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తా సో దీనికి ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక ఏం చేయాలంటే కాస్త నెయ్యి తీసుకోవాలి నెయ్యి అలా కడిగాక నెయ్యి కాస్త వేడయ్యాక కొబ్బరి తురుము పచ్చివాసన పోయేదాకా కాస్త ఫ్రై చేసుకోవాలి అలాగే కాస్త బాదం అలాగే కాస్త కిస్మిస్ ఆ తర్వాత కాస్త సూజీ సో ఇప్పుడు సూజీ వేసుకున్నాం కదండి సూజీ అంటే బొంబాయి రవ్వ అది కొంచెం వేసుకున్నాక పంచదార పొడి చేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా వేసుకుందాం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి బాగా స్వీట్ అయిపోతే బాగుండదు చూసుకుంటూ మనం వేసుకున్న బాంబే రవ్వకి తగ్గట్టుగా పంచదార పొడి వేసుకుందాం ఇది మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట స్టఫ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇలా కాస్త ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం ఒక చిటికెడు వేసుకుందాం ఓకే డన్ అయిపోయింది కదా కాస్త ఫ్రై అవ్వాలి లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది మరి బ్రౌనిష్ గా అలా ఏం కలర్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకే దీన్ని 2 నిమిషాల పాటు మనం సిమ్ లో పెట్టుకుందాం ఆ తర్వాత ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకొకటి ఉందండి అదేంటంటే మైదా పిండి తీసుకుందాం ఒక బౌల్ లోకి పురిల్ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి కాస్త వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది హీట్ కి ఇంకాస్త ఫ్రై అవుతుంది కాబట్టి ఆఫ్ చేసుకుందాం
ఇప్పుడు దీరం పని పూరిల పిండి ఎలా కలుపుకుంటారు అలా మెత్తగా చిన్న ఒక పూరిలో తయారు చేసుకున్న ఉండలాగా చేసుకోవాలి దీన్ని కొంచెం మెత్తగా కలుపుకోండి అప్పుడు మనకి పూరిలు బాగా వస్తాయి సో ఫస్ట్ ఇలా అతుక్కున్నా పర్వాలేదు పొడి పిండి వేసుకుంటూ డస్ట్ చేసుకుంటూ ఉంటే మనకు కావాల్సిన సాఫ్ట్నెస్ అన్నది వచ్చేస్తుంది ఓకే ఇంకా హిందూయిజం ఎక్కువగా ఫాలో అవుతారని చెప్పాను కదా రాముడికి ఎక్కువగా పూజ చేస్తారంట రాముడు సీతాదేవి అలాగే లక్ష్మణుడికి ఎందుకంటే అక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి అన్నాను కదా రాములు వారంట వనవాసం చేసింది ఎక్కువగా ఛత్తీస్గఢ్ అడవుల్లోనే అంట ఇది ఎప్పుడైనా మీరు విన్నారా నేను మాత్రం విన్నానండి అందుకే మీకు షేర్ చేసుకుంటున్నాను సో అందుకే ఆ అడవులు చాలా ఫేమస్ ఆ అడవుల్లో చాలా విశేషాలు జరిగాయంట వాళ్ళు వనవాసం చేసేటప్పుడు మరి అవన్నీ చెప్తాను కానీ ఈ లోపు చిన్న చిన్న పూరీలు చేసి ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ హీటింగ్కి పెట్టుకుంటాను ఇలా చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి కాస్త పొడి పిండి ఇలా వేసుకొని రెండు వైపులా మరీ పలుచగా కాదు అలాగని మరీ మందంగా కూడా కాదు మీడియం సైజులో మీ దగ్గర మౌల్స్ ఉంటే మౌల్స్ తో కూడా చేసుకోవచ్చు లేదు అంటే ప్లెయిన్ గా ఇలా చేతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చాయండి మౌల్స్ అవి ఒకప్పుడు అన్ని ఉండేటివా చెప్పండి అదేదో చేతో చేసుకున్నానుగా నేనైతే అలాగే చేసుకుంటా కాస్త నెయ్యి వేసుకొని దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకుందాం అతను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఈ స్టఫ్ ఏదైతే ఉందో ఈ స్టఫ్ కొంచెం ముందు వేసుకొని కిస్మిస్ కూడా వేసుకుందాం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాక కాస్త నీళ్ళతో ఇలా ఒత్తుకుంటే మనకి ఈ చివర్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేసేసుకోవాలి లేకపోతే ఆయిల్లో వేసాక స్టఫ్ బయటకు వచ్చేస్తుంది కదా అందుకే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పట్టుకొని కాస్త పొడి పిండి ప్లేట్లో వేసుకుందాం అతుక్కోకుండా ఉంటాయి ఇలా మనం మన తెలుగు వాళ్ళందరూ ఒక స్వీట్ యాడ్ చేసుకుంటాం కజ్జికాయలని కదా కొంచెం ఆ స్టైల్లో ఉంది స్టఫ్ డిఫరెంట్గా ఉంది అంతే కదా సో మరి నేను రెడీ చేసి పెట్టుకుంటాను మీరు అలా చూస్తూ ఉండండి చూసారా చక్కగా రెడీ అయిపోయి పలుచగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఆయిల్ కూడా హీట్ అయింది ఓకే ఇలా ఆయిల్లో వేసేసుకుందాం వీటిని రెండు పక్కల కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మరి నేను ఫ్రై చేసి పెట్టుకుంటాను టైట్ చేయండి ఫ్రై అయిపోయి కదా కాస్త టిష్యూ పేపర్లో వేసుకుందాం ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అక్కడ దట్టమైన అడవులు ఉంటాయన్నాను కదా కాస్త గ్రీనరీ కూడా ఉంటే బాగుంటుంది సెట్తో అని అరిటాకుని చక్కగా కట్ చేసుకొని దీంట్లో సర్వ్ చేసుకుందాం వేడిగా ఉన్నాయండి ఓకే చూసారు కదా కుస్లీ రెడీ అయిపోయింది ఇంకా స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఉంటే దీని మీద కాస్త పంచదార కూడా అలా వేసుకోవచ్చు నేను స్వీట్ని ఇష్టపడతాను కానీ మరి ఓవర్ స్వీట్ ఉంటే నాకు నచ్చదు అంతేకాదు హెల్త్ కూడా మంచిది కాదు కదా అందుకే ఈ మాత్రం స్వీట్నెస్ తో తయారు చేసుకుంటే స్వీట్స్ బాగుంటాయి సో మరి ఈ కుస్లీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూడండి
कुस्ली की कावल्सिन पदार्थालु मैदा ओक कप्पु नेय्यि नालुगु टीस्पून्लु बॉम्बे रव्व अर कप्पु चक्कर पोड़ी एनिमिदि टीस्पून्लु बादम आरु किस्मिस एनिमिदि कोब्बरि तुरुमु आवु कप्पु యాలకుల పొడి అర టీ స్పూన్ నూనె తగినంత కుస్లీ తయారు చేసుకునే విధానం ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసుకొని అందులో కొబ్బరి తురుము వేసి వేయించుకొని పచ్చివాసన పోయాక కిస్మిస్ బాదం పప్పు బొంబాయి రవ్వ వేసి వేయించాలి ఆ తర్వాత పంచదార పొడి యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ లో మైదా సరిపడే నీళ్లు వేసి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండిని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని మధ్యలో తయారు చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ స్టఫ్ ని పెట్టుకొని చుట్టూ ఒత్తి నీళ్ళతో అడ్జస్ట్ ని క్లోజ్ చేసుకొని పాన్ లో నూనె వేసి డీప్ ఫ్రై చేసుకొని రెండు పక్కలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కుస్లీ రెడీ। కుస్లీ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూస్తారు కదండి। సో ఇప్పుడు ఈ యమ్మీ యమ్మీ సిగ్నేచర్ డిష్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి చెప్తా। చాలా బాగుంటుంది, స్వీట్ కదా, స్వీట్ ఎప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్స్। స్వీట్ గా ఉంది లోపల, కొబ్బరి తురుము క్రంచీగా, బాదాం కిస్మిస్ యమ్మీ। మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారా, చాలా ఫాస్ట్ గా తయారు చేసుకున్నాం। ఈ మధ్య కాలంలో చాలా మంది పూరీల పిండి అలాగే చపాతీల పిండి ఒక 2 డేస్ కోసం రెడీగా చేసుకొని మంచి మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు। సో అలా పూరీల పిండి గాని చపాతీల పిండి గాని మీ దగ్గర రెడీగా ఉంటే 5 నిమిషాల్లో ఈ స్వీట్ చేసుకోవచ్చండి। మనం ఎక్స్ట్రా వేసుకున్నదల్ల ఏంటో తెలుసా, కొబ్బరి తురుము। కొబ్బరి కూడా ప్రతి ఒక్కల ఇంట్లో ఉంటుంది, మనకి అలాగే సోమవారం మంగళవారం ప్రతిరోజు పూజలు చేస్తాం, కొబ్బరికాయ కొడుతూనే ఉంటాం। సో కొబ్బరి తురుము కూడా ఎప్పుడు ఇంట్లో అవైలబుల్ గా ఉంటుంది, లేదంటే సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకోవచ్చు। సో రెడీ మేడ్ గా 10-10 నిమిషాల్లో ఫాస్ట్ గా వేడి వేడిగా మంచి స్వీట్ తయారు చేసుకోవాలంటే ఇది డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే। ఎందుకంటే టేస్ట్ కి టేస్ట్, అలాగే చిన్న రెసిపీ ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు। సో మరి చక్కటి స్వీట్ రెసిపీ చూపించాను కదా, ఇన్ తర్వాత ఒక రైస్ రెసిపీ చూపించబోతున్నాను। అది రైస్ తో తయారు చేస్తారు, అది కూడా సిగ్నేచర్ డిష్ అన్నమాట। మరి అసలు ఆ రెసిపీ ఏంటి, పేరేంటి, ఇవన్నీ వివరాలు చెప్పాలంటే ఫస్ట్ ఆ రెసిపీని స్టార్ట్ చేసి చెప్తా। ఈ రెసిపీ పేరు ఫరా, ఇది రైస్ రెసిపీ అని చెప్పాను కదా, అంటే రైస్ పౌడర్ తో తయారు చేసే రెసిపీ, బియ్యం పిండి। ఇందులోని మనం నల్ల నువ్వులు వేసుకోవాలి। నల్ల నువ్వులు ఎలా ఉంటాయి నీకు తెలుసు కదా, నువ్వులు నల్లగా ఉంటే అదేనండి నల్ల నువ్వులు అవుతాయి। మరి కలోంజీ అంటే నల్ల జీలకర్ర అంటే అది ఎలా ఉంటుంది, అది కూడా ఇలాగే ఉంటుందేమో అని మీరు అనుకోవచ్చు। నువ్వుల షేప్ లో ఉంటే అవి నల్ల నువ్వులు అవుతాయి, కలోంజీ అయితే నువ్వుల షేప్ లో ఉండదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది। సో ఈజీగా మీరు తెలుసుకోవచ్చు। ఈ నల్ల నువ్వుల్ని మనం ఈ రెసిపీలో వేసుకుంటున్నాము, ఇది కూడా రెడీగా పెట్టుకుందాం। ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త బియ్యం పిండి ఒక బౌల్ లో తీసుకుందాం। తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం, సరిపడేంత ఉప్పు వేసుకున్నాక వాటర్ బాయిల్ చేసుకోవాలి ఆ పిండి కలపడానికి। మీకు చాలాసార్లు నేను చెప్పాను కదా, ఎప్పుడైనా మనం చపాతీల పిండి కానీ పూరీల పిండి కానీ ఇలా దేనికైనా పిండి కలుపుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళు అంటే వార్మ్ వాటర్ వేసుకుంటే కనుక చాలా సాఫ్ట్ గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీతో బాగా వస్తుంది। సో బద్దకించకుండా కాస్త నీళ్లు వేడి చేసుకుందాం। అందరి దగ్గర అవెన్ ఉంటుంది కదండి, ఈజీగా వాటర్ ని బాయిల్ చేసుకోవచ్చు, ఇలా పెట్టి అలా తీసే సెకండ్స్ లో అయిపోతుంది। ఓకే, మరి అది బాయిల్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ కదా। ఓకే, దానికి ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని నువ్వుల్ని నూనెలో వేస్తే పేల్తాయా? పేల్తాయండి, ఒకసారి నేను వేస్తే అలాగే పేలే, సో మీరు కూడా చాలా జాగ్రత్తగా వేయండి, ఎక్కువ వేయకండి, కొంచెం వేసి దూరంగా వెళ్ళిపోండి। అంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, అలాగే చేయండి।
లేదు ఓకే ఇంకొంచెం వేసుకుందాం అలాగే వాటర్ కూడా బాయిల్ అయిపోయింది ఆఫ్ చేసుకుందాం అండ్ గార్లిక్ వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ग्रेट చేసుకుంటే చేసుకోండి కానీ ग्रेट చేసుకుంటే మరీ చిన్నవి అయిపోతాయి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటది అసలు గార్లిక్ ఇలా కట్ చేసి వేసుకుంటే వెల్లుల్లి ఒక రకమైన ఫ్లేవర్ వస్తుందండి చైనీస్ రెసిపీస్ అన్నిట్లో మీకు ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది వేసేసుకుందాం చాప్ చేసుకున్న గార్లిక్ ఆ తర్వాత కాస్త పచ్చిమిరపకాయలు ఇది చాలా వింత వెరైటీ రెసిపీ అండి ఇలాంటి రెసిపీ మీరు చూసి ఉండరు అసలు కొత్తిమీర ఇప్పుడే కాదు తర్వాత వద్దాం వాటిని కాస్త ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ఈ గోరువెచ్చని నీళ్ళు మనం ఈ బిపిన్లో వేసుకుందాం వేసుకొని చేతి జాగ్రత్త ओके వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి ఎంత చిన్న అంటే అంత చిన్నవి ఎందుకంటే పెద్దవి చేసుకుంటే మనకి ఉడకవు సో చిన్న చేసుకొని రౌండ్ రౌండ్ గా పెట్టుకోవాలి ఓకే రౌండ్ గా బాల్స్ రెడీ అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కాస్త వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ని ఈ వాటర్ లో డిప్ చేసుకుందాం బాల్స్ మునగాలి కాబట్టి కొంచెం ఎక్కువ అద్దం వాటర్ రౌండ్ గా చేసుకోవాలా అన్ని ఒకే సైజ్ లో చేసుకోవాలా అని డౌట్ అడగండి అదేమైనా యూనిఫామా అన్ని ఒకలాగే ఉండడానికి మనకి నచ్చిన షేప్ లో మనకి నచ్చిన సైజ్ లో చేసుకుందాం ఈ రెసిపీ కంపల్సరీగా అక్కడ వండుకుంటారు ప్రతి ఫెస్టివల్ లోని సో మరి అక్కడ సిగ్నేచర్ చేస్తా మనం ఇక్కడ చేయమా చెప్పండి టేస్ట్ ఆఫ్ ఇండియాలో సో చూపించండి ఈ రోజు రెండు రెసిపీస్ కూడా సిగ్నేచర్ డిషెస్ సరే బాల్స్ అన్ని ఎలా ఉడుకుతున్నాయో ఓకే ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొత్తిమీరని చిన్న చిన్నగా తరిగేసుకుందాం తరిగి రెడీగా పెట్టుకుంటాను ఇప్పుడు బాల్స్ ఎంతవరకు వచ్చే చూద్దాం బియ్యం పిండి బేసిక్ గా ఎక్కువ సేపు టైం పట్టదు ఉడకడానికి సో తొందరగానే అయిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేద్దాం మనం పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం సో ఆ బాల్స్ లో మనకు సాల్ట్ సరిపోతుంది ఈ వాటర్ లో కొంచెం వేసుకుందాం వాటర్ రెసిపీ ఇంత చిన్న రెసిపీయా ఇది సిగ్నేచర్ డిష్ ఎందుకు అయి ఉంటుంది దీని టేస్ట్ బట్టి అయి ఉంటుందేమో ఓకే మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇలా పెట్టుకుందాం ఈ లోపు నేను అలా వెళ్ళి సర్వింగ్ బౌల్ లో చేసుకుంటా ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం నాకైతే రస్మలైలా కనిపిస్తున్నాయి రస్మలైలు రసగుల్లాలు ఎలా ఉంటాయి అలా చూసారు కదా రెడీ అయిపోయింది దీన్ని కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం Thank you.
ఓకే వేడి వేడిగా ఫరాక్ రెడీ అయిపోయింది. మరి ఫరాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఫరాకి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి 1 కప్పు, నల్ల నువ్వులు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 2, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్. ఫరా తయారు చేసుకునే విధానం ముందుగా బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. పాన్ పెట్టి అందులో నూనె వేసి అందులో నల్ల నువ్వులు వెల్లుల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించి కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని ఆ ఉండల్ని ఈ పచ్చిమిర్చి మిశ్రమంలో నీళ్లు వేసి బియ్యం పిండి ఉండల్ని కూడా అందులో వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫరా రెడీ. ఫరాకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే సో మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాగా. నల్ల నువ్వులతో చేసినాం, చాలా సింపుల్ గా ఉంది. జస్ట్ వాటర్ వేసి ఉడికించాం కదా అనుకున్నాం, కానీ అస్సలు టేస్ట్ అండి. ఆ నల్ల నువ్వుల తాలూక వాటికల్ వాటర్లో బాయిల్ అయింది కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఫరా స్పెషల్ డిష్ ఎందుకు అయిందా అనుకున్నాను. సింపుల్గా ఫాస్ట్గా తయారు చేసుకునే రెసిపీస్లోని నంబర్ 1 ఫరా పేరే రాయాలండి, ఎందుకంటే అంత ఫాస్ట్గా తయారు చేస్తున్నాం. అండ్ ద లీస్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఏమున్నాయండి, నల్లలుగును పచ్చిమిరపకాయలు అలాగే కాస్త వెల్లుల్లి వేస్తున్నాం, బియ్యం పిండి అందరింట్లో ఉంటుంది అంతే కదా. సో మరి ఎందుకు ఆలస్యం, ఈరోజే ట్రై చేయండి మీ ఇంట్లోని. ఇంతే కాదు, నేను ఫస్ట్ చూపించిన కుస్లి స్వీట్ రెసిపీ అది కూడా అద్దూర్స్ అనుకోండి. మరి ఈ రెండు అక్కడ సిగ్నేచర్ డిషెస్ కాబట్టి మీ కిచెన్లో కూడా ఆ సిగ్నేచర్ నేను పెట్టేసేయండి ఈరోజు. ఒకవేళ మీరు ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడండి. మరి రేపు కూడా ఛత్తీస్గఢ్ స్పెషల్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. Until then, see you tomorrow. Bye-bye.